పరిషత్ అభివృద్ధి అధికారికి జనసేన పార్టీ నాయకులు లెటర్ రాశారు. కాకినాడ రూరల్ కరప మండలం పేపకాయలపాలెం గ్రామం మరియు కరప మండల వ్యాప్తంగా త్రాగు మంచినీటి కొరత కొరకు కరప మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారికి జనసేన పార్టీ తరపున మరియు కరప మండల గ్రామ ప్రజల తరపున నమస్కారాలని, కరప మండల వ్యాప్తంగా గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, కరప మండలం కరప గ్రామ శివారు పేపకాయలపాలెం గొర్రిపూడి గిరిజనపాలి ఉప్పలంక వంటి గ్రామాల్లో త్రాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని తెలిపారు. త్రాగునీరు 10 రోజులకు ఒకసారి మాత్రమే అందుతుందని, సరైన త్రాగునీరు లేక టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు సోకి హాస్పిటల్ పాలవుతున్నారని తెలిపారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ జనసేన పార్టీ తరపున కరప మండల ప్రజల తరపున మండల పరిషత్ అభివృద్ధి అధికారికి లెటర్ రాశారు జనసేన నాయకులు. వాటర్ ట్యాంక్ ఎక్కి లైన్ కట్టి అక్రమ కుళాయి కనెక్షన్లు వేసారండి కడపలో. అంటే కడప టు అన్ని కలిపి ఒకే మెయిన్ రూట్ లో మెయిన్ రూట్ నుంచి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి. సాల్పోట సార్ ఊరు స్పెసిలిటీ కూడా లేదండి, సాల్ కూడా వస్తున్నాం. సో మంచినీళ్ళు ఆధారిత గ్రామం, బయట నుంచి పెనుగుల నుంచి బోరేసుకుని వాటర్ వస్తుంది. వాటర్ మనం రీసెంట్గా వైసీపీ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ట్యాంక్ కూడా కట్టేశారు, దానికి ఇంకా కలెక్షన్ కూడా ఇవ్వలేదండి. ఎందుకంటే ఈ వేసిన నాసికారమైన పైప్ లైన్ వేసారండి, అది వాటర్ మోటార్ ఫోర్స్కి పగిలిపోతుందండి. అప్పు మోటార్ వినియోగించే రెండు ట్యాంక్ అలా నిరుపయోగంగానే ఉంది. సరిపోతా ఉన్న ట్యాంక్ నిండట్లేదు, 24 అవర్స్ లో ట్యాంక్ నిండట్లేదు. ట్యాంక్ నిండుద్ది, ఆ ట్యాంక్ ఎప్పుడు వస్తుందనుకోవాలి వాటర్. మీరు మీరు ఇది క్లీనింగ్ చేయట్లేదండి, ఆలమ్మ కట్టుకునే కరప మండలానికి సంబంధించి వాటర్ వదిలేదు, అసలు ఆలమ్మ అనేసి క్లీనింగ్ అసలు చేయట్లేదండి.